ఒకే నెలలో ఒకే పంటను అనేక సంవత్సరాలు సాగు చేయడం మంచిది కాదు. ఒక పంట వేసిన తర్వాత అదే పంటను వేయొద్దు. ఆ భూమిలో మరో పంటను వేసుకోవాలి. దీన్నే పంట మార్పిడి అంటాం. పంటలు మార్చుతూ పండిస్తూ ఉండాలి. దీనివల్ల నేల నిస్సారమైపోదు. వరి తర్వాత పప్పు దినుసులకు సంబంధించిన క్రాప్ వేసుకోవాలి. సాధారణంగా రైతులు తమ పొలాల్లో ఒకే రకమైన పంటను పండిస్తుంటారు. పత్తిని సాగు చేసే రైతు అనేక సంవత్సరాలు అదే పత్తిని వేస్తుంటాడు. దీనివల్ల రాను దిగుబడి తగ్గిపోతుంది, చీడపీడల బాధ పెరిగిపోతుంది. పంటను ఆశించే పురుగులు ఎన్ని మందులు చల్లినా చచ్చిపోవు. అంతేకాకుండా పక్కనే ఉన్న పంటలకు అవి వ్యాపిస్తాయి. పత్తిని ఆశించే అమెరికన్ బాల్వార్న్ ఎండోసల్ఫాన్ వంటి మందులు కొట్టినా చావకపోవడానికి కారణం ఒకే పంటను అనేక సంవత్సరాలు సాగు చేయడమే. అమెరికన్ బాల్వార్మ్ పంటను ఆశించినప్పుడు పురుగుల మందులు చల్లుతారు. అయితే మొదటిసారి మందు చల్లడం వల్ల పురుగులు చనిపోతాయి. వాటిలో కొన్ని బతికి బయటపడతాయి. మరోసారి మందు చల్లినప్పుడు వాటిలో నిరోధక శక్తి పెరిగిపోతుంది, కాబట్టి అవి చనిపోవు. వాటిలో కొన్ని చనిపోయినా కొన్ని బతుకుతాయి. అయితే క్రమంగా వాటిలో పూర్తిగా మందును తట్టుకునే శక్తి వస్తుంది. దీంతో మనం ఎన్నిసార్లు పురుగుల మందులు చల్లినా వాటి పీడ విరగడ కాదు. దీనికి అంతటికీ కారణం ఒకే నేలలో ఒకే పంటను అనేక సంవత్సరాలు సాగు చేయడమే. అందుకే మనం పంటల మార్పిడి విధానాన్ని పాటించాలి. పంట మార్పిడి వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. పంట మార్పిడి పద్ధతిని అనుసరించేటప్పుడు కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. పైర్ల గుబురుతనం, కొమ్మల ఎత్తు, వేళ్ళు భూమిలోకి చొచ్చుకొని పో స్వభావం, పంట మొక్కల సాంద్రత, మొక్కల మధ్య దూరం అనే అంశాలను పరిశీలించాలి. వివిధ రకాల పైర్లు వాటి లక్షణాలను బట్టి భూమిలోని వివిధ పొరల నుంచి పోషకాలను వివిధ మోతాదుల్లో గ్రహిస్తాయి. అధిక దిగుబడినిచ్చే వంగడాలు దేశవాళీ రకాల కన్నా ఎక్కువ పోషక పదార్థాలను గ్రహిస్తాయి. సేంద్రియ ఎరువుల వాడకం తగ్గిపోయి రసాయనిక ఎరువుల వాడకం ఎక్కువ కావడం వల్ల సూక్ష్మ పోషకాల అవసరం అధికంగా ఉంటుంది. దీనివల్ల పైరు పెరుగుదల మందగిస్తుంది, ఆశించిన దిగుబడులు రావు. పంట మార్పిడి వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఒకే నేలలో ఒకే పంట పండించడం వల్ల పంటను ఆశించే శిలీంధ్రాలు, వాటి అవశేషాలు, కీటక గుడ్లు, కోశస్థ దశలు, కలుపు విత్తనాలు అధికంగా వృద్ధి చెందుతాయి. పంట మార్చి వేరే పంటను ఆ నేలలో పండించడం వల్ల ఆయా శిలీంధ్రాలు, కీటకాలు, కలుపు ఈ పంటను ఆశించవు. కాబట్టి దానికి అనుకూల పంట లేనప్పుడు ఆ శిలీంధ్ర బీజాలు, కీటకాల గుడ్లు నశిస్తాయి. పంటను మార్చి వేరే పంటను సాగు చేసినప్పుడు ఒక పంట వేర్ల నుంచి విడుదలైన రసాయనిక పదార్థాల వల్ల రెండవ పంటపై ఆశించే శిలీంధ్రాలు జీవించలేవు. పంట మార్పిడి వల్ల భూమిలో మంచి చేసే శిలీంధ్రాలు కూడా మార్పులు చెంది పెరుగుతాయి. ఇవి తెగుళ్లు కలిగించే శిలీంధ్రాల ఎదుగుదలను చాలా వరకు అరికడతాయి. పంట మార్పిడి వల్ల నేలలో సేంద్రియ పదార్థం పెరిగి భూమి భౌతిక స్థితి మెరుగుపడుతుంది, భూసారం వృద్ధి చెంది పంట దిగుబడులు పెరుగుతాయి. పంట మార్పిడిలో భాగంగా రెండు లేదా మూడు పంటలను పండించడం వల్ల ఏదైనా ఒక పంటకు గిట్టుబాటు ధర లభించినప్పుడు మరో పంట వల్ల లాభం పొందవచ్చు. వరి తర్వాత ఏదైనా ఒక పప్పు దినుసుల పంటను వేసుకోవాలి. వరి తర్వాత కందిని సాగు చేసినట్లయితే కంది మొక్కల వేర్లలో రైజోబియం బుడిపలు ఏర్పడతాయి. ఇవి వాతావరణంలోని నత్రజనిని గ్రహిస్తాయి. ఈ నత్రజనిని నేలలో నిల్వ చేస్తాయి. దీనివల్ల నేల సారవంతమవుతుంది. ఆ తర్వాత వేసిన పంటకు అది ఉపయోగపడుతుంది. ఆ పంట దిగుబడి ఆశించిన స్థాయిలో దక్కుతుంది. కాబట్టి రైతులు పప్పు దినుసులను తప్పకుండా సాగు చేసుకోవాలి.
పంట మార్పిడి చేసేటప్పుడు కొన్ని విషయాలను గమనించాలి. పంట మార్చినప్పుడు ఆ పంట నేలపై గుబురుగా పెరిగేదిగా ఉండాలి. దీనివల్ల కురిసిన వర్షం నీరు భూమిలోకి బాగా ఇంకుతుంది, మొక్కలకు నీటి లభ్యత పెరుగుతుంది. వర్షాభావం ఏర్పడినా పంట దిగుబడిలో పెద్దగా నష్టం ఉండదు. ఇది ఈనాటి ఏరువాక. మరిన్ని విశేషాలతో రేపు కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.